హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బి పరివార్ ఛానల్. నేను మీ సరిత బనాల. ఫ్రెండ్స్ ఎట్లున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి ప్యాక్ తీసుకొచ్చానండి. అదేంటంటే మంజిష్ట పౌడర్. చూడండి, మనం వాకిట్లో అలుకుతాం కదా, ఆ కలర్లో జాజు టైప్లో ఉంటుంది. ఇది చాలా చాలా మంచిదండి. ఇది మనకి పతాంజలి స్టోర్లో ఆన్లైన్లో మనకి దొరుకుతుంది, ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మంజిష్ట పౌడర్ తర్వాత నేను ఏమేస్తున్నానంటే కస్తూరి పసుపు వేస్తున్నాను. బయట దొరికే పసుపు కాకుండా ఒకవేళ మన ఇంట్లో పట్టించుకుందా పర్వాలేదు, కస్తూరి పసుపు వేస్తే చాలా మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి నూనె వేస్తున్నాను. కొబ్బరి నూనె కూడా మీ దగ్గర వర్జిన్ కోకోనట్ ఆయిల్ అని దొరుకుతుంది కదండి, అది ఉంటే ఇంకా మంచిది, లేకపోతే ఇలాంటి ప్లెయిన్ది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా జెల్. ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసి ఫేస్కి మనం పట్టించామనుకోండి, మన ఫేస్ చాలా కాంతివంతంగా తయారవుతుంది. నెక్స్ట్ మనకి మొటిమలు, నల్ల నల్ల మచ్చలు ఏమన్నా పోతాయి, యాక్నీ ప్రాబ్లం పోతుంది, ముడతలు రాకుండా చేస్తుంది, మంచి మంచి నిగారింపు అనేది మన ఫేస్లో ఇస్తుందండి. కాకపోతే ఏంటంటే బయట వాడే ప్రొడక్ట్స్కి మనం ఇంట్లో చేసుకున్నందుకు కొంచెం తేడా ఏంటంటే అవేమో మనకి తొందరగా చూపిస్తాయి రిజల్ట్స్ బయటివి, ఇది కొంచెం నిదానంగా చూపిస్తుంది. కానీ బయట వాడేదానికి మన ఫేస్ ఏమవుతుందంటే తొందరగా మనకి ముడతలు వచ్చేయడము, ఫేస్ అంతా పాడైపోవడం అవుతుంది. ఇది మాత్రము డీప్లీగా మనకు వర్క్ చేస్తుంది కాబట్టి స్లోగా చాలా రోజుల వరకు మన ఫేస్ని యంగ్గా చూపిస్తుందండి. మంజిష్ట పౌడర్ తోటి నేను ఇదివరకే పాత వీడియో చేశానండి. ఏంటంటే ఆ పౌడర్ తోటి డైలీ మనం డికాషన్ చేసుకొని తాగితే మన ఒంట్లో ఉన్న వేడిగడ్డలు కానీ మన రక్తాన్ని ఏమన్నా రక్తము ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినా కూడా అది పూర్తిగా తొలగిస్తుంది, రక్తం శుద్ధి చేస్తుంది, కొత్త రక్తం వస్తుంది. అప్పుడు కూడా మనకి ఇంటీరియల్గా తీసుకుంటే కూడా ఏమవుతుందంటే మన ఫేస్లో కానీ శరీరం అంతా గ్లో అనేది వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇలాంటివి ఏంటంటే కొంచెం హీట్ చేసేయండి బాడీ, కొంచెం చూసి మనం వాడుకోవాలి, మోతాదు చూసుకొని వాడుకోవాలి. అలా ఇంటీరియల్గా తీసుకోవచ్చు, ఇలా ఫేస్కి తీసుకోవచ్చు, చాలా రకాలుగా మనకి పనిచేస్తుంది మంజిష్ట పౌడర్. మంజిష్ట పౌడర్ అనేది ఒక మూలిక అండి, ఒక చెట్టు వేరు. దాంతో చాలా రకాల, చాలా అంటే చాలా రకాలు, ఋషులు మొత్తము దాంతో ఎన్నో ఆయుర్వేదిక్లో వాడుకున్నారంట, చాలా మందులు తయారు చేస్తారంట. దాని గురించి నేను తెలుసుకొని ఫ్యూచర్ వీడియోస్ అనేది చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇది అప్లై చేయడం ఎలా అంటే, మనం ఫస్ట్ ఇలా అప్లై చేసుకొని 15 నిమిషాలు మనం వదిలేసి తర్వాత 5 నిమిషాలు మసాజ్ చేసుకొని కడుక్కున్నా పర్వాలేదు, లేదా ఫస్టే మనం 5 నిమిషాలు మసాజ్ చేసుకొని 15 నిమిషాలు అలా అప్లై చేసి వదిలేసి కడుక్కున్నా పర్వాలేదు. ఎలా అయినా కానీ సూపర్ రిజల్ట్ ఉంటుంది, కాకపోతే కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్, ఇది అప్లై చేయడం వల్ల మనకి ఏమి లాభాలు ఏంటంటే, మొహం చెప్పాను కదా మొటిమలున్నా పోతాయి, మొటిమల పసున పోతుంది, ఫేస్ ముడతలు రావు, మంచి గ్లోయింగ్ వస్తుంది, చాలా రోజులకి యంగ్గా ఉండేటట్టు చూపిస్తుంది, చాలా మంచిగా పనిచేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, దీని ఏంటంటే మనము అన్ని నిలువుండే పదార్థాలు వేసాం కాబట్టి ఇది ఇలా పెట్టేసి వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?